వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలుగా నుండే మరెక్కడ దొరకదు ఎస్ఆర్వి నాచురల్స్ ఆర్డర్స్ పే నెంబర్ కి కాల్ చేయండి ఏప్రిల్ మొత్తం ఒకటే అండలు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డ్ అయి జనాలను కిరిపి చేశారు మే నెల పరిస్థితి ఏంటో అని ఊహించుకుని జనాలు భయపడ్డారు భారీగా ఎండలు దంచి కొడతాయని అనుకున్నారు కానీ బానుడు శాంతించి వరుణుడు విజృంభిస్తూ ఉండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొడుతున్నాయి అన్ని ప్రాంతాల్లోనూ మే నెల మొదటి వారి నుంచి వానలు పడుతున్నాయి తాజాగా మరోసారి వాతావరణ శాఖ చల్లని కబురందించింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మే ఇరవై మూడు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నగా తెలిపింది మే ఇరవై రెండు నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇది మే ఇరవై నాలుగు నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది వాయుగుండంగా మారితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది అలాగే ఉష్ణోగ్రతలు కూడా తగ్గనున్నట్లుగా తెలిపింది ప్రస్తుతం ఏపీ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది ఇది సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక్క కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది దీనికి కారణంగా తెలంగాణలో మే ఇరవై మూడు వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు పడుతున్నాయి ఉదయం ఎండ ఎక్కినా సాయంత్రానికి చల్లబడి వర్షం పడుతోంది కొన్ని చోట్ల భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి రహదారులు నీట మునుగుతున్నాయి అన్నదాతలకు తీవ్ర నష్టం కలుగుతోంది పండించిన పంట వర్షార్పణం కావడంతో లబోదిపోమంటున్నారు మరోవైపు దేశంలోకి నైరుతి రుతుపవనాలు త్వరగా వస్తున్నాయి మే ముప్పై ఒకటి నాటికల్లా రుతుపవనాలు కేరళం తాకుతాయని వాతావరణ శాఖ తెలియదు ఈ తేదీకి నాలుగు రోజులు అటు ఇటు కూడా మే పంతొమ్మిది నాటికి నాలుగు రోజులు ముందో వెనక ఋతుపవనాలు అండమాన్ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది రుతుపవనాల రాక కోసం రైతులు ఎదురు చూస్తున్నారు వర్షాలు సకాలంలో పడితే పంటలు సాగు మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు